చూస్తున్నాం తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాళహస్తి తడమార్గంలో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. తిరుమల కనుమ రహదారుల్లో కూడా టీటీడీ అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ముందస్తు చర్యలు తీసుకుంది. అయినప్పటికీ కొన్ని కొండ చర్యలు అయితే విరిగిపడినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఓవరాల్ గా తిరుపతి రేంజ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పూర్తి సమాచారం ఏంటి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? పవన్, మొత్తం మీద ఈ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో చిన్నగా రోడ్ల మీద నీళ్లు పెరుగుతా ఉంది. ముఖ్యంగా కాలువల్లో సిల్ట్ తీయడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాలా చోట్ల కూడా అవినీతితో, అంటే ఇండ్ల నుంచి చెత్త సేకరించే వాళ్ళ అవినీతి, అంటే ఎవరు మామూలు ఎక్కితే వాళ్ళ ఇంట్లో నుంచి చెత్త తీయకపోవడం కావచ్చు, అలాగే పెద్ద పెద్ద దిండ్లు, దుప్పట్లు, లేకపోతే ఇంకోటి ఏదో వాడి పడేసే వస్తువులు, ఇలాంటి వాటిని ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి. దాంతో అందరూ కూడా కాలువల్ని కుప్పదృష్టిలాగా వాడుకునే దాని వల్ల టోటల్ గా అన్ని తీసుకొచ్చి కాలువల్లో పడేస్తున్నారు. కుప్పదొట్లు తీసేయటం, చెత్త సేకరించడంలో సిబ్బంది అవినీతి, దాని కొంత అరాస్ చేయటం, ఈ నేపథ్యంలో తిరుపతిలో చాలా కాలువల నుంచి సిల్ట్ ఇప్పటికిప్పుడు తీసుకుని కల్వర్ట్ల నుంచి నీళ్లు బయటికి రాకుండా, లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వెళ్లకుండా అధికారులు అయితే అలాగే పారిశుద్ధ సిబ్బంది నిరంతరాయంగా పనిచేసుకునే ఉన్నారు. 3 షిఫ్ట్లు వేసుకుని అయితే దీనికి శాశ్వత పరిష్కారంగా భారీ పనులు చేయడం ఒకవైపు, అలా కాకుండా చెత్త సేకరణకు ఒక యాప్ అందుబాటులో పెట్టి ఇలాంటివి, అంటే గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి కాలువల్లో పడేసే వస్తువులు కాలువల్లో పడేయకుండా ఒక ఫోటో తీసి పెడితే దాన్ని సేకరించేసి దాన్ని కాలువలో పడే పరిస్థితి రాకుండా చేయడానికి కనుక ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పరిష్కారం లభిస్తుంది. చాలా చోట్ల మనం చూస్తున్నాము, ఈ యొక్క జేసీబీలు పెట్టి కాలువల్లో నుంచి చెత్త తీస్తుంటే పెద్ద పెద్ద దిండ్లు, దుప్పట్లు, బెడ్లు అన్ని కూడా పెద్ద పెద్ద కాలువల్లో పడేసినటువంటి అధికారులు చూసి ఆశ్చర్యపోతున్నారు. కాలువల్ని ఎలా వినియోగిస్తున్నారో చూసి ఈ నేపథ్యంలో ఇమీడియట్ గా ఒక యాప్ ని అందుబాటులోకి తెచ్చి ఎవరైనా ఫోటో తీసి ఇది ఉంది దీన్ని తీసుకుపోవట్లేదని పెడితే దాన్ని తీసుకెళ్లేటువంటి ఒక వ్యవస్థ ఉంటే ఈ వర్షం వచ్చినప్పుడు కావచ్చు ఇలాంటి దుస్థితి ఉండదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మరోవైపు అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. రిలీఫ్ సెంటర్లు ప్రతి చోట లోతట్టు ప్రాంతాల్లో కనుక మరింత తీవ్రంగా రేపు 24 గంటలు ఇంకొక 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. నిన్న ఆరెంజ్ ఉంటే ఈరోజు రెడ్ అలర్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. తిరుపతి టౌన్ లో 17 రిలీఫ్ సెంటర్స్ ని ఏర్పాటు చేశారు. ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, అన్నింటిలో కూడా అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే గతంలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు వచ్చి ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరినీ అప్రమత్తం చేసి వాళ్ళకి సమీపంగానే రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 30 మంది ఉండేటువంటి ఎస్డిఆర్ఎఫ్ టీం ఇప్పటికే తిరుపతికి చేరుకునింది. వాళ్ళు తిరుపతిలో ఉండేటువంటి రామానాయుడు స్కూల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఏ క్షణం అధికారులు పిలిచినా ఇమీడియట్ గా రష్ అయ్యి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ టీం అయితే గతంలో విజయవాడలో వచ్చిన వరద సందర్భంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండడంతో ప్రశంసలు కూడా అందుకున్నటువంటి టీం తిరుపతిలో ఉంది. మరోవైపు తిరుపతికి సంబంధించినటువంటి అనేక చోట్ల అధికారులు అయితే అప్రమత్తంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా కలెక్టరేట్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీసు, మున్సిపాలిటీ, విద్యుత్, పోలీసు, ఈ 5 డిపార్ట్మెంట్ సమన్వయంతో అప్రమత్తంగా ఉంటే కాల్ సెంటర్లు అలాగే అన్ని రకాలైనటువంటి సిబ్బంది అందుబాటులో